ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 11వ గురువారము. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. అటు పిమ్మట ఏలియా నిప్పు మంటల వలె పొడచూపెను, అతని పలుకులు దివిటీ వలె మండెను, అతడు కరువును కలిగించెను, అతని పట్టుదల వలన చాలామంది అశువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షమును నాపివేసెను, 3 మార్లు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చెయ్యగలరా? ప్రభువు పేరు మీదుగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి, పాతాలము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను, సుప్రసిద్ధులను మంచము పట్టించితివి, వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభువు మందలింపులను ఆలించితివి, ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు ఒక రాజును అభిషేకించితివి, నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పుగుర్రములు లాగిడి రథమున మేఘములలోనికి కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవనియు, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చెల్లార్చదవనియు, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవనియు, ఇస్రాయేలు తెగలను ఉద్ధరించదవనియు లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారును, ప్రేమతో జీవించి చనిపోవువారును ధన్యులు. మనము కూడా జీవనమును పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజును అతనిని భయబెట్ట జాలదయ్యెను, ఎవరు అతనిని లొంగదీసుకొన జాలరైరి. ఎట్టి కార్యమును అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను, చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్యులవలి అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలియును మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలు చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.